సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6GVR. హర హర శంభో శంభో శివ మహాదేవా. ఈ సాంగ్ వినగానే మీరు టక్కున గుర్తుపట్టేసుంటారు, ఎందుకంటే ప్రెజెంట్ సోషల్ మీడియా యూట్యూబ్ లో ఇదే ట్రెండింగ్ లో ఉంది కదా. మరి ఇంతలా పాపులర్ అయిన ఈ సాంగ్ ని ఎవరు పాడారు, ఏంటి సంగతి? ఇంకా కార్తీక మాసం రాలేదు కానీ శివుడి సాంగ్ తెగ వినిపిస్తోంది. హర హర శంభు అని వాట్సాప్ స్టేటస్లోను ఇన్స్టా రీల్స్లోను అదే పాట వినిపిస్తోంది. ఒరిజినల్ సాంగ్లో ఓన్లీ ట్యూన్ మాత్రమే తీసుకుని పలు వీడియోస్ ఎడిట్ చేశారు, అవే తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. అంతెందుకు, ప్రతి సోమవారం మీ ఫ్రెండ్స్లోనే ఖచ్చితంగా ముగ్గురు నలుగురైనా సరే ఈ పాటని స్టేటస్లో పెట్టేస్తూ ఉంటారు. ఒకవేళ అలా ఈ సాంగ్ని ఎవరైనా స్టేటస్ పెట్టుకుని ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఆల్మోస్ట్ అందరూ హమ్ చేస్తున్న ఈ పాట విన్న ప్రతిసారి ఏదో తెలియని ఓ అనుభూతి కలుగుతోంది. ఇక అసలు విషయానికి వస్తే, ఈ ట్రెండింగ్ సాంగ్ పాడింది ఒడిశాకు చెందిన అభిలిప్సా పాండా. 18 ఏళ్ల ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచే సాంగ్స్ పాడటం నేర్చుకుంది. ఏకంగా 8 భాషల్లో ఎలాంటి పాటనైనా సరే అవలీలగా పాడేస్తానని చెప్తోంది. ఇయర్ +2 పాస్ అయిన ఈమె కొన్నాళ్ల క్రితం హర హర శంభు అంటూ శివుడి పాటని రిలీజ్ చేసింది. ఇక యూట్యూబ్లో రావటమే లేటు, ఈ సాంగ్ ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. మిలియన్స్ కొద్ది వ్యూస్ రావటమే కాదు, ఈమెకి కూడా తెగ క్రేజ్ వచ్చేసింది. ఇకపోతే ఈ సాంగ్ పాడుతున్నప్పుడు వీడియోలో బ్లాక్ డ్రెస్ వేసుకుని నుదుటిపై విభూది రాసుకుని డిఫరెంట్ గెటప్తో పాడుతూ ఉండడం వ్యూవర్స్కి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దాంతో సోషల్ మీడియాలో ఈ పాట ఫేమస్ అయిపోయింది. సో మరి ఈ సాంగ్ ఫ్యాన్స్ మీలో ఎంతమంది ఉన్నారు? ప్రతి సోమవారం ఈ పాట కానీ శివుడి పాట కానీ స్టేటస్ పెట్టేవాళ్ళు ఎంతమంది? అలాంటి వాళ్ళు ఈ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ పోస్ట్ చేయండి.